భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగ కాంతారావును టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నామని పొడియం నరేంద్ర కుమార్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో సారాపాక ప్రెస్ క్లబ్లో టీఆర్ఎస్ నాయకులు పీనపాక నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ పొడియం నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, రేగ కాంతారావు గారిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నాము. ఎమ్మెల్యే రేగ కాంతారావు గారికి మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటాము. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రెస్ మీట్లో బండారు లక్ష్మీనారాయణ, దారం కృష్ణారెడ్డి, సారపాక రోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు త్వరలో పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు 16 టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని కూడా ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీ ఎమ్మెల్యేలు గమనించవలసిన అవసరం ఉంది. వివిధ రాజకీయ పార్టీల నుంచి అనేక సార్లు పార్టీలు మారడం జరిగింది. అయినా ఆదివాసీ ఎమ్మెల్యే రేగకాంతారావు గారు టీఆర్ఎస్ పార్టీకి వస్తున్న సందర్భంగా ఈ నియోజకవర్గంలో మరి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానమైన సంస్థ కోడిపోయిన సమస్య, రోడ్లు, అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా పట్టం కట్టిన చరిత్ర కేసీఆర్ గారు, మరి భట్టి విక్రమార్క గారు, మరి వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆదివాసీ ఎమ్మెల్యే కాబట్టే ధర్నాలు రాస్తారు కూడా చేస్తారు, కానీ ఈ నియోజకవర్గంలో ఓటు హక్కు, అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ లేదని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎలా వచ్చి తిరుగుతారు, మేము ఈ నియోజకవర్గంలో ఆదివాసులు అందరూ కూడా మరి ముఖ్యకంతంతో ఆలోచిస్తున్నారు. ఖబర్దార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ఆదివాసులు ప్రాంతాల్లో ఎప్పుడు కూడా అభివృద్ధి శూన్యం చేశారు. ఎందుకంటే ఉదాహరణగా మీకు గుర్తించవలసిన అవసరం ఉంది, ప్రధానమైన సమస్య పోలవరం సమస్య ఏమైంది. పోలవరం ప్రాంతంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ మరి ఇవన్నీ కూడా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టరని కూడా, రాబోయే కాలం కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టరు, తెలంగాణ ప్రభుత్వానికి పట్టం కట్టింది కాబట్టి అభివృద్ధి వెనకలే ప్రజలున్నారు, ప్రజల వెనకలే ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే వెనక మీ అందరం కూడా, మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎమ్మెల్యేకి రేగకాంతారావు గండదండలు పూర్తి మద్దతు ఉంటుంది. ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం మేమందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము కూడా తెలియజేస్తున్నాము.